వచ్చే పక్కన చూడండి నాకు చూస్తే సార్ చూస్తా మొత్తం ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రిడ్జ్ పనులు అయిపోయాక దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేయాలి అట్లా చూసుకోవాలి. ఓకే, ఎవరు ఇక్కడ 65 కోట్ల అగ్రిమెంట్, ఓకే 58 కోట్ల పని అయిపోయింది సార్, ఇప్పుడు ఇంకా 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పెన్షన్ జాయింట్స్, క్రాస్ బ్యారియర్లు, వైరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది సార్. దీని వరకు 3 కోట్లు అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో అప్రోచ్ వస్తుంటే కంప్లీట్ పని చేయగలం. ఎవరు దీని ప్రాజెక్ట్ మేనేజర్? చెప్పండి సార్. ఇప్పుడు 20 డేస్ లేబర్లో వచ్చారు సార్, కొంచెం ఆగింది. ఇక్కడ ఎందుకు ఆగింది? ఫైనాన్స్ ప్రాబ్లమ్. మీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మాకేంటి? కాదు, ఇప్పుడు 2-3 సార్లు టర్మినేట్ చేయించారు. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ, బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను గడ్కరీగా. ఆఫ్టర్ఆల్ 100 క్రోర్స్, మరి మీ కంపెనీ 100 క్రోర్స్ని 8 ఇయర్స్ 9 ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మేము మాట్లాడితే ఉపయోగం ఉంది, దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడతా అంటే నేను లాస్ట్ 5 ఇయర్స్ లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేపించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుషువారు చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరి కల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి, దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోట అయినా పట్టుకుంటా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతల ఒకటి భద్రాచలం ఉంటుంది చెప్తాను. కోరు ఆంధ్రానేనయ్యా, ఓడి చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది? ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది? 4 కిలోమీటర్. అది అయిందా? 10 మీటర్స్ రోడ్డు. ఈ ఊళ్ళోకి కూడా ఏడు కిందకే వస్తుంది కదా, ఎందుకని? నేషనల్ హైవే మన కోతర దాకా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శానిటైజ్ చేసుకుని బ్యూటిఫుల్ భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు సార్. ఆ రోజుల్లోనే వైడింగ్ చేశాం. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని యాక్టు మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామో అక్కడ మనం మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి గెట్ దెమ్ అక్కడ నుంచి తీసుకో. ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్ మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టుకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్. జాయింట్ అకౌంట్ ఉంది సార్ నాకు, కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్. ఏదన్నా జరగట్లేదు కదా, 15 ఎప్పుడు, ఇంకాసేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. చూడండి, 17 కడతారా బ్రిడ్జి? 10 సంవత్సరాలు కట్టరు కదా, 2 సీజన్లు 3 సీజన్లు మా కాపతి ఫ్లడ్ వచ్చి. మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు అసలు కింద పని అయిపోయింది కదా, మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు. మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? వాట్ ఈస్ ది ప్రాబ్లం? మరి మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? ఇక్కడదే కదా, ఎక్కడ దేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంగ్త్నింగ్ చేసుకుంటూ రావాలిగా.
లేకపోతే ఒకేసారి పోషిస్తారనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది. వర్షం పడింది అనుకో ఎక్కడెక్కడ దిగబడిపోతుంది. మీరు లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ స్ట్రెంగ్త్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి. దానికి పెద్ద పని అక్కర్లేదు. ఎక్కడో సట